కోరుకున్న ఫుడ్ నచ్చిన హోటల్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి తీసుకొచ్చే సదుపాయం కల్పిస్తున్న స్విగ్గీ యాప్ ఏపీలో బంద్ కాబోతోంది. ఈ నెల 14 నుంచి స్విగ్గీ నుండి వచ్చే ఆర్డర్లకు సప్లై చేయకూడదని హోటల్స్ అసోసియేషన్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు గొడవేంటి? ఏపీలో స్విగ్గీని బాయ్కోట్ చేయాలని ఏపీ హోటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా హోటల్ రెస్టారెంట్ల నిర్వాహకులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. హోటల్స్ అసోసియేషన్ ఈ నెల 14 నుంచి రాష్ట్రంలోని హోటల్స్ రెస్టారెంట్లలో స్విగ్గీకి ఫుడ్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళు ఫస్ట్ 0% కమిషన్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కమిషన్ సుమారుగా 20-30%కి కమిషన్ కాలక్రమేణా పెంచేశారు. దానివల్ల రెస్టారెంట్ యాజమాన్యాలు భారీగా నష్టపోతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే ఆ టౌన్లో కానీ సిటీల్లో కానీ సెలెక్ట్ చేసి వాటి పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150, ఫ్లాట్ 175 లాంటి డిస్కౌంట్లు పెట్టి అది మాకు చాలా రెస్టారెంట్లకి అది నష్టం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని స్విగ్గీ, జొమాటోల వల్ల హోటల్స్ రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ కారణంగానే నిషేధం విధించాలని నిర్ణయానికి వచ్చినట్టు హోటల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. స్విగ్గీతో పేమెంట్స్ విషయంలో తలెత్తిన ఇబ్బందులను సర్దుబాటు చేసుకోవడానికి 2 నెలల్లో 3 సార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. హోటల్స్ అభ్యంతరాల పట్ల జొమాటో కొంతవరకు అంగీకరించినా స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తూ ఉండడంతో చివరికి నిర్ణయానికి వచ్చారు. అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించిన తరువాత నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. స్విగ్గీ, జొమాటోల క్రేజీ ప్యాకేజీల పేరుతో ఫుడ్ తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు హోటల్స్ యజమానులు. అయితే దీనిపై స్విగ్గీ, జొమాటో సంప్రదింపులకు వస్తే బ్యాన్ ఎత్తివేసే అవకాశం ఉంది.